ఓడరేవో ప్రైవేట్ పరమైతే పని గంటలకు హద్దు ఉంటుందా? ఎవరైనా ప్రమాదంలో చనిపోతే నష్టపరిహారం ఉంటుందా? కోతలేని జీతం ఉంటుందా? అడిగే దిక్కుందా? అరిచే హక్కుందా? ఏముంది చెప్పండి. సంఘం పెట్టే హక్కు, సమ్మె చేసే హక్కు పోయాక కార్మికుడికి ఇంకే మిగులుంటుంది? చచ్చి బతకటం తప్ప. మీ స్వార్థం కోసం పబ్లిక్ సెక్టార్ అయిన ఈ ఓడరేవుని ఈ బిందాల్ కంపెనీకి అప్పచెప్పి ప్రైవేట్ పరం చేసి మా కార్మికులకు అన్యాయం చేస్తారా మీరు? కార్మికుల బాగోగుల గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. కార్మికులు నా బిడ్డల్లాంటి వాళ్ళు. కానీ యూనిట్ నష్టాల్లో కూరుకుపోయి మూతపడిపోయే ప్రమాదంలో పడింది. అందుకే దీన్ని ప్రైవేట్ పరం చేస్తున్నాను. మీ కార్మికులు అభద్రతాభావానికి గురి కావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీ అందరి కోసం విఆర్ఎస్ స్కీమును ప్రకటిస్తున్నాను. ఆ డబ్బుతో హాయిగా మీరు మీ పిల్లాజల్లలతో సుఖవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించాల్సిందిగా మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను. ఆహా, జీవితకాలం పని చేయకుండా జీతం ఎత్తానంటే ఎర్రపోగల్లో చూస్తాడరా. తప్పని వాళ్ళ మంత్రి గారు, మంత్రి గారు, మంత్రి గారు, ఆ విఆర్ఎస్ తొందరగా ఇచ్చేసి ప్రైవేట్గా అర్జెంట్ చేసేయండి. మీకు నమస్కారం. ఓకే, హలో బ్రదర్, చెప్పండి. నువ్వు దీనికి ఒప్పుకోవటం వల్ల మన కార్మిక శక్తికి ఎంత ద్రోహం చేసిన వాడు అవుతావో తెలుసా నీకు? చూడన్నా, విఆర్ఎస్ స్కీము బంగారు బాతుగుడ్డు లాంటిది. నీకున్న బలహీనతతో దీన్ని ఒప్పుకోవద్దు. మన తల్లి లాంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేయటానికి దోహదపడొద్దు. నా మాట విను. ఊరుకోండా, ఏంటి నెలలాడు పని చేస్తాను కానీ నేను డబ్బులు రావు. అలాంటి పని చేయకుండా ఎంత డబ్బు ఇస్తానంటే వద్దంటారు ఏంటండి? అది బంగారు బాతుగుడ్డు లాంటిది. అవ్వచ్చండి, కానీ మాకు వద్దది. నాకు ఇంత డబ్బు కావాలంటే ఏం బెదర్స్ అవతలేమో. ప్రతి లీడరు సంపాదించుకుంటున్నాడు, కేడర్ సంపాదించుకునేలా చేస్తున్నాడు. కానీ మీరేం నాయకులండి? ఓ ఎర్రజెండు ఒకటి పట్టుకుని మాకు కార్లొద్దు, మాకు ఇల్లొద్దు, పిల్లలు కూడా ఎక్కువ పుడితే ఖర్చు అవుద్ది కాబట్టి ఆపరేషన్ చేయించుకుంటాం. ఇవన్నీ మాకెందుకండి? మాకు డబ్బు కావాలంతే. నువ్వు తాగి మాట్లాడుతున్నావు. తాగడం కాదండి, తాగినా తాగపోయినా మాకు డబ్బు కావాలంతే. నువ్వు కార్మిక జాతికి ద్రోహం చేస్తున్నావు. తాగొచ్చి అదండి, నేను ద్రోహం చెప్పాలా? ప్లీజ్, కార్మికుల్లో నీలాంటి కలుపు మొక్కలు ఉండబట్టే కార్మిక జాతికి అన్యాయం జరుగుతుంది. కలుపు మొక్కం ఏం కాదండి, ఆయననండి. ఇక పారండి, వేసండి, సెల్లో వేసేయండి. నేను ఆర్డర్ ఇస్తున్నాను, వేసేయండి. అంతేస్తారండి. పద్మ, ఇవన్నీ మాకు మామూలే. నేను జైలుకు వెళ్ళిన మళ్ళీ తిరిగి వస్తాను. పాప జాగ్రత్త. అమ్మా, అమ్మ చెప్పిన మాట విను.